नमस्ते वेलकम टू आई ड्रीम తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతుండగానే తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం స్టార్ట్ అయింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు జాతీయ నాయకత్వం తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్లు కమలం పార్టీలో కలకలం రేపాయి. వాటిపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఇదే సమయంలో రఘునందన్ కూడా తన నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఫ్లోర్ లీడర్ అవకాశం కల్పించాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కావాలని కోరినా స్పందించలేదని సన్నిహితులకు చెబుతున్నారు. దుబ్బాకలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే తెలంగాణలో బీజేపీకి హైప్ వచ్చిందని, తెలంగాణలో పార్టీకి జోష్ రావడానికి తానే కారణమని రఘునందన్ చెబుతున్నారు. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని కోరినా పట్టించుకోలేదని చెబుతున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత పరిస్థితులు మారాయని, అందుకు కారణమైన తనకు మాత్రం బీజేపీ నాయకత్వం సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రఘునందన్ రావు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీలోకి తన తరువాత వచ్చిన ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి వారిని పిలిచి తరచూ మాట్లాడుతున్నారని, తనను పక్కన పెట్టి అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే తనను పక్కన పెట్టి ఈటల రాజేందర్, బండి సంజయ్కు వై కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతున్నారని, తన రక్షణ విషయంలో మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు తగిన ప్రాధాన్యత కావాలంటూ రఘునందన్ బీజేపీ అధిష్టానానికి లేఖను కూడా పంపినట్టు తెలుస్తోంది. లేఖలో రఘునందన్ రావు 3 డిమాండ్లు పెట్టినట్లు చెబుతున్నారు. తనకు జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వడం, జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లను ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీ కోసం తాను పనిచేయాలంటే తన డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలించాలని రఘునందన్ తేల్చి చెబుతున్నారు. రఘునందన్ వ్యవహారంతో బీజేపీలో అసలేం జరుగుతుంది అనే దానిపై చర్చ మొదలైంది. కొంతకాలం క్రితం వరకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అసమ్మతి, నేతల అసంతృప్తితో ఇబ్బంది పడగా ఇప్పుడు బీజేపీ అలాంటి పరిస్థితిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడు బండి సంజయ్కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పావులు కదుపుతున్నారని, మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో కమలం పార్టీలోని కల్లోలం ఎటువైపు దారి తీస్తుందనే చర్చ నడుస్తోంది.